మరి మీరెందుకు పోటీ చేయలేదండి 2004లో? అంటే సారీ 2004 2009లో కూడా లోక్సత్తా తరఫున పోటీ చేశారు కదా. మొట్టమొదటి నేనే పోటీ చేసింది. పార్టీ పెట్టిన తర్వాత మొట్టమొదటి బై ఎలక్షన్ అప్పుడు 3 వచ్చినాయి మనకి, ఖైరతాబాద్ బై ఎలక్షను, తర్వాత తెర్లాము, ఇంకోటి ముషీరాబాద్ అనుకుంటా. ఆ 3 చోట్ల పార్టీ మొట్టమొదటి బై ఎలక్షన్లో అభ్యర్థిని నిలబెట్టడం జరిగింది. ఖైరతాబాద్ నుంచి నేనే పోటీ చేశాను పార్టీ నుంచే. అప్పుడు కూడా మేము అంటే మేమందరం లోక్సత్తా ఉద్యమంలోకి వచ్చింది ఇది రాజకీయ పార్టీ అదే ఆలోచన అసలు ఎవరికి కళ్ళ కూడా లేదు. ఆ రోజు సమాజంలో ఒక మార్పు తీసుకొచ్చే ప్రయత్నం, దానిలో మనం భాగం అవుతున్నాం అన్న క్రమంలోనే చాలామంది ఉద్యమంగా ఉన్నప్పుడు రాజకీయాలకు అతీతంగా చాలామంది పనిచేశారు. పార్టీలు అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు, వాళ్ళ అభిమానులు, వాళ్ళంతా కూడా పనిచేశారు. సరే రాజకీయ పార్టీ అయిన తర్వాత కొంతమంది వెళ్ళిపోయారు, ఎక్కువ మంది వచ్చారు. అంటే ఎందుకు ప్రజలు లోక్సత్తా పట్ల పెద్దగా ఎందుకు ఆకర్షించబడలేదంటారు? అంటే డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు అంటే చాలామందికి ఒక రకమైనటువంటి గౌరవం ఉన్నది, ఆయన నిజాయితీపరుడు, చాలా సమర్థవంతమైనటువంటి ఆఫీసర్ అని. అయినప్పటికీ ప్రజలు ఎందుకు ఆయన్ని ఆదరించలేదు, లోక్సత్తాను ఎందుకు ఆదరించలేకపోయారు? అంటే లోక్సత్తాను ఆదరించలేదు అన్నది కూడా కాదండి. అంటే యాజ్ ఏ పొలిటికల్ పార్టీగా, పొలిటికల్ పార్టీగానే, పొలిటికల్ పార్టీగా దాని నిర్మాణమే పూర్తి. నేను చెప్పాను కదా మొత్తం ప్రస్థానమే 8 ఏళ్ళు. అది ఉద్యమం ప్రారంభం పార్టీ అయిన దగ్గర నుంచి 2006 ఆగస్టు 9 ప్రకటన చేశారు. ఓకే, అప్పటి నుంచి 2016కి దాదాపు 2 ఏళ్ళు అవుతుంది అనుకుంటాను ఎన్నికల్లో పోటీ చేయదని చెప్పి. ఆ 8 ఏళ్లలో దాని ఉద్దాన ప్రధానాలని అయిపోయాయి. అదే ఎందుకనే అంటే దానికి ప్రధానంగా జయప్రకాష్ గారికి అది ఇది సాధ్యం కాదు, ఈ రకంగా సాధ్యం కాదని ఆయన భావించడం. ఆ తర్వాత మేము బయటకు ఆ రకమైన డిల్యూజన్మెంట్ ఎందుకు వచ్చిందంటారు? అంటే నేను అప్పుడు లేను, ఆయన ప్రకటన చేస్తున్నప్పుడు ఆయనతో నేను లేను. అప్పటికే మేము మమ్మల్ని ఎక్స్పెల్ చేయటం, మేము బయటకు రావడం జరిగింది. ఎన్నికల్లో పోటీ చేయొద్దు అన్న నిర్ణయం ఆయన మరి ఎవరితో సంప్రదించి తీసుకున్నారో నాకు తెలియదు. మేము బయటకు వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామం అది. కాబట్టి ఎనిహో మేము ఆయన రాజీనామా చేసిన దానికి ఎన్నికల్లో పోటీ చేయమన్న దానికి నా దృష్టిలో పెద్ద తేడా లేదు. రాజీనామా చేస్తున్నా అన్నదే ఎన్నికల్లో పోటీ చేయొద్దన్న క్రమంలో కాబట్టి అప్పుడు మేము చర్చల్లో ఉన్నాం. రాజీనామా చేస్తాను అధ్యక్షుడిగా అన్నప్పుడు చాలా తీవ్రంగా మేము విభేదించాం, ఇది కరెక్ట్ కాదు, ఒక ప్లాట్ఫామ్ని మనం ఎదిగే క్రమంలో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ని. సరే 2014 ఎన్నికలు డిఫరెంట్, ఎన్నికల్లో ఫలితాలు ప్రజలు ఓటు అన్నది పర్మినెంట్ ఇదేం కాదు, అది మారుతూ ఉంటాయి. కాబట్టి 14 ఉన్నటువంటి సిచ్యువేషన్ వేరు, మనందరికీ తెలుసు. విభజన నేపథ్యం, హైదరాబాద్లో ఒక రకమైన వాతావరణం, ఆంధ్రాలో ఒక రకమైన వాతావరణం, ఇంటీరియర్ తెలంగాణలో ఒక రకమైన వాతావరణం, నేపథ్యంలో మన వాయిస్ వెళ్ళలేదు. కాబట్టి ఈ ఎన్నికల ఫలితాలు మనం తీసుకోవాల్సిన పని లేదు. సరే ప్రజలు మనతో రావటం, మనకి ఏ మేరకు మనం నిర్మాణం జరిగితే ఆ మేరకు ప్రజలు, ఇప్పుడు దేనికైనా ప్రజలంతటా ప్రజలు వచ్చే పరిస్థితి లేదు. ప్రజలకు ఒక నమ్మకం, ఒక విశ్వాసం కలిగించాల్సిన బాధ్యత ఉన్నది. ఆ విశ్వాసం నమ్మకం కలిగించడంలో సిద్ధాంతం ఒకటే కాకుండా నాయకత్వం కూడా కనపడాల్సిన బాధ్యత. అలా నాయకత్వాన్ని మనం తయారు చేసుకునే క్రమంలో ఉన్నాం, లేరని కూడా కాదు, కానీ ఇంకా కావాల్సినంత బోల్డ్ అంతమంది ఉన్నది. సో ఆ నమ్మకం కలిగి మాస్ మూమెంట్ లాగా లోక్సత్తా రూపొందలేకపోయింది. లోక్సత్తా సైద్ధాంతికంగా చాలా బలమైనదండి, దానిలో ఎక్కడ అసలు మనం వేలెత్తి చూపడానికి కూడా 99 పాయింట్లు ఎక్కడ అవకాశం లేనటువంటి భావజాలం కానీ పరిష్కారాలు కానీ ఆ రకంగా ఉన్నాయి. నాయకత్వం సరే, జనరల్గా ఇలాంటి వాటికి పెద్ద ఫలితాలు రావనుకున్నప్పుడు సమర్థులు కూడా చాలామంది రారు, సహజం. మన సమాజంలో ఉన్నటువంటి లోపం అది. అన్లెస్ అది ఒక బ్రేక్ ఈవెన్ దాడుతుంది అనుకున్నప్పుడు అశక్తులు అన్నీ వస్తాయి. ఆ బ్రేక్ ఈవెన్ దాకా తీసుకెళ్లాల్సిన బాధ్యత, ఇది ఫలితాలు సాధించగలదు అన్న స్థాయికి తీసుకెళ్లాల్సిన బాధ్యత అప్పుడు ఎవరైతే నాయకత్వం వస్తున్నారో వాళ్ళందరి మీద ఉంటుంది, ఇంక్లూడింగ్ మా అందరి మీద కూడా ఉంటుంది.